చంద్రబాబునాయుడు ప్యాకేజీ తో తీసుకున్న రక్తం వల్ల మారిపోయిన డిఎన్ఏ తో ఇప్పుడు అర్రామ్ జోగయ్య గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారా? రంగాను చంపించిన చంద్రబాబు తో పవన్ జత కట్టడాన్ని మీరు సమర్థిస్తారా జోగయ్య గారు అని క్వశ్చన్ చేస్తున్నారు. మీ దగ్గర ఏదైనా ఆన్సర్ ఉందా సార్? నేను క్రిస్టల్ క్లియర్ గా ఈ రోజున వన్స్ ఫర్ ఆల్ చెప్పేస్తున్నాను సార్. చెప్పండి. ఈ రోజున అమర్నాథ్ కి పర్యాయ పదం ఈ రాష్ట్రంలో ఏమైనా ఉందా అంటే జోకర్. జోకర్ కి పర్యాయ పదం అమర్నాథ్. ఈ రోజున అతను ఒక కాపు కమ్యూనిటీ కోటాలో అతనికి మంత్రి పదవి వచ్చింది. ఆగండి సార్, మీరు ఆగండి, మీరు ఆగండి సార్, మీకు కావాల్సింది అదే కదా, మేము కొట్టుకు సావాల్సిందేగా మీకు మీ జగన్ రెడ్డికి కావాల్సింది. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, మా కాపు కమ్యూనిటీలో ఎడ్డు అంటే తెడ్డు అని ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని అమర్నాథ్ లాంటి యువకులు ఉన్నారు, మాలాగా సెన్సిబుల్ గా మాట్లాడే యువకులు కూడా ఉన్నారు. అమర్నాథ్ను చూసి కాపు యువకులంతా, కాపు కమ్యూనిటీలో పుట్టిన యువకులంతా ఇలాంటి జోకర్ లాగానే ఉంటారు, సన్నాసులు లాగానే ఉంటారని మీరు ఎవరు అనుకోవద్దు. అయితే ఈ రోజున అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, రంగగారిని చంపిన టీడీపీతో పవన్ కళ్యాణ్ గారు ఎలా పొత్తు పెట్టుకుంటారు. రంగగారు చనిపోయి 35 సంవత్సరాలు అయింది. ఈ రోజున వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, రంగగారిని అభిమానించే మేమంతా కత్తులు కటారులు పట్టుకుని టీడీపీ మీద టీడీపీ నాయకులు వెంటపడాలని చెప్పి వీళ్ళు ఆశిస్తూ ఉన్నారు. ఈ రోజున రంగగారిని పలానా వ్యక్తులు చంపారు అనుకుంటే, వాళ్ళు చంపారు కాబట్టి మేము జగన్ రెడ్డి గారికి ఉడిగిం చేయాలా? వాళ్ళు చంపారు కాబట్టి జగన్ రెడ్డి గారికి మేము బానిసత్వం చేయాలా? ఈ రోజున 1990ల్లో రాజారెడ్డి గారిని అతి కిరాతకంగా రోడ్డు మీద హత్య చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? సాంబాసిని మన ఎన్టీఆర్ లాగా కత్తి పట్టుకుని అందరిని వెళ్ళి నరికేశారా? వాళ్ళకి క్షమాభిక్ష పెట్టారుగా. మొన్నటికి మొన్న గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి రంగగారు విషసర్పం అని చెప్పి ఒక కమెంట్ చేస్తే జగన్ రెడ్డి గారు ఏం చేశాడు? ఆయనకి తీసుకెళ్లి పదవి ఇవ్వలేదా? దేవినేని నెహ్రూ గారి మీద రంగగారు చంపిన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్